పూరి జగన్నాథస్వామి ఆలయంలోని రత్న భాండాగారంపై ఏళ్లుగా చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే. గతంలో రాజులు భక్తులు సమర్పించిన అనేక బంగారు వజ్ర రత్నాభరణాలు ఇందులో ఉన్నాయని, వీటి విలువ వెలకట్టలేదని అంచనా. అటువంటి ఆభరణాల భద్రతపై ప్రజల్లో అనుమానాలు వ్యక్తమైన తరుణంలో దాన్ని తెరిచేందుకు కొన్నేళ్లుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు భాండాగారం తలుపులు తెరిచేందుకు 2018 ఏప్రిల్ 4న నిపుణుల బృందం పరిశీలనలకు వెళ్లింది. అయితే రహస్య గది తాళంచెవి లేకపోవడంతో లోపలకు వెళ్లలేకపోయింది. పూరి జగన్నాథ క్షేత్రంలోని రత్న భాండాగారాన్ని తెరిపించి సంపద లెక్కింపు, భాండాగారం మరమ్మతులు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14న రత్న భాండాగారం రహస్య గదిని తిరిగి తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు తెలిపింది. మంగళవారం సమావేశమై చర్చలు జరిపిన కమిటీ సభ్యులు ఈ నిర్ణయంతో ముందుకొచ్చారు. రత్న భాండాగారాన్ని చివరిసారి 1978లో తెరిచారు. తాళంచెవి అప్పగించాలని కోరారు. రత్న భాండాగారం రహస్య గదిని 14న తిరిగి తెరిపించాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఆ తేదీలోపు తాళంచెవి అప్పగించాల్సిందిగా శ్రీక్షేత్ర పాలనాధికారికి సూచించాం. వాస్తవానికి నేటి సమావేశంలోనే సమర్పించాలని కోరాం. అయితే ఆలయ యంత్రాంగం రథయాత్రలో నిమగ్నమై ఉన్నందున సాధ్యపడలేదు. డూప్లికేట్ తాళంచెవితో తెరుచుకోని పక్షంలో తాళం పగలగొట్టాలని నిర్ణయించాం అని జస్టిస్ రథ్ తెలిపారు. తమ నిర్ణయాలను ఆలయ నిర్వహణ కమిటీకి పంపిస్తామని, ఆపై ప్రభుత్వ ఆమోదానికి వెళ్తుందని, ఆ తర్వాత రత్న భండార్ను తెరవొచ్చన్నారు. సంపద జాబితా రూపకల్పన, భాండాగారం మరమ్మతుల విషయంలో అవసరమైన మార్గదర్శకాలపైన చర్చించినట్లు చెప్పారు. మరమ్మతుల సమయంలో జగన్నాథుని ఆభరణాలు, ఇతర విలువైన సామాగ్రిని ఆలయ ప్రాంగణంలోని వేరొక చోటికి తరలించేలా కమిటీలో ఏకాభిప్రాయం కుదిరింది. సంపద లెక్కింపు ప్రక్రియకు చాలా సమయం పడుతుంది. తొలుత రాష్ట్ర ప్రభుత్వం లాజిస్టిక్స్ సాయం అందించాల్సిన అవసరం ఉంది. ఆభరణాల బరువు, ఇతర వివరాలను పరిశీలిస్తాం.